Madhusudan Reddy. So, namaste, sir. Illu ee roju vachi Delhi paryatana gurinchi maatladutunnaru speaker sir. Nijanga manam kuda hospital pothaam Apollo annittu kuda appointment adatho oka roju ayithe rendo roju avutundi. CM garu pettindi mundu pettaru pradhani garu appointment nenu ichinaru. Deni kosam poyinaru? Deni kosam rashtram ఆ మహానుభావుడు అప్పులు చేసి వెళ్ళిపోతే పోలవారాన్ని ముంచేస్తే ఇవన్నీ కూడా ఆయన కోసం ఏది రాష్ట్రం కోసం పోయినాడు. అసెంబ్లీ వదిలేసి రాష్ట్రం కోసం మన పరిస్థితి బాగాలేదు. ప్రధాని గారు నేను పాకిస్తాన్ ప్రధాని కలిసింది, ఇండియా ప్రధాని కలిసింది, ఇండియా ప్రధాని కలిసింది, అదేందో కలవకూడదంటే ఎంత అన్యాయం ఇది. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా రాజకీయం చేయాలనే కోరిక ఆయనకి, ఏదైనా ఏ విషయం అయినా డబ్బు రాకూడదు, ఆంధ్రాకి డబ్బు రాకూడదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రోజు వచ్చి ఈ రోజైతే పైకి ఎక్కి మీ మీద పేపర్లు వేస్తుంటే మేము కూడా చాలా బాధపడ్డాం. మామూలుగా మీరు ఒకసారి ఇస్తేనే కసురుకునేవాళ్ళు, అట్ట టోలు 10 సార్లు ఇచ్చినా కూడా చాలా మారిపోయినారు. నిజంగా ఎంత మానారంటే నిజంగా ఎక్కడ మార్పు అనేది ఎక్కడో తేడా. వేమన కూడా ఒకసారి వచ్చింది మార్పు. మా స్పీకర్ గారు కూడా ఎంత మార్పు పెట్టొచ్చింది. మామూలు కసురుకుంటారు, ఇక్కడ దూరం పోండి. నిజంగా మీ నెత్తిన కూడా వచ్చి పేపర్ పెట్టినా కూడా మీరేం మాట్లాడాలా అంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఎట్టున్నాడంటే ఏదో ఒక ఇష్యూ అయితే స్టేట్ ఇష్యూ చేయాలి, స్పీకర్ గారు కసిస్తే దీని మీద ఒక హెడ్డింగ్ పెట్టాలి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎందుకు పోయినారు, మేలు కోసం పోయినారు. ఎందుకు పోయినారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మనిషి, ప్రజల మనిషి. ఎలాగా రాత్రుల్లో చేతులు కాళ్ళు పట్టుకొని సైకిళ్ళు బెల్ల ఊళ్ళలు పెట్టుకునేది లేదు. జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డాడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. కాబట్టి ఢిల్లీకి కాదు, ఒకసారి కాదు 10 సార్లు పోతాం. ఎందుకని? మన ప్రయోజనాల కోసం పోతానో వస్తున్నారు. కాబట్టి ఇది తప్పు. ఎప్పుడు కానీ వాళ్ళకి అయిపోయింది, ఇప్పుడు బాగుంటారు మైక్ ఎత్తుకుంటారాడ. మామూలుగా మైక్ ఇంకా పగిలేదాకా ఇంకా వాళ్ళ టీవీలు ఉన్నాయి, సాయంకాలం ఇదే డిస్కషన్, దానికి ఒక డిస్కషన్ పెడతారు మళ్ళీ ఢిల్లీ గురించి డిస్కషన్. ఎన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారు. కాబట్టి ఈరోజు ఢిల్లీ పోవటం ప్రజల కోసం పోయినారు. వాళ్ళు అడిగిన దానికి కూడా ఈరోజు ఇది మంచి పద్ధతి కాదని మేమందరం కూడా తెలియజేస్తాం శేఖర్ సార్. మధుసూదన్ రెడ్డి. సో నమస్తే సార్. వీళ్ళు ఈరోజు వచ్చి ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడుతున్నారు స్పీకర్ సార్. నిజంగా మనం కూడా హాస్పిటల్ పోతాం, అపోలో అన్నిటి కూడా అపాయింట్మెంట్ అడుగుతాం, ఒక రోజు అయితే 2వ రోజు అవుతుంది. సీఎం గారు పెట్టింది ముందు పెట్టారు, ప్రధాని గారు అపాయింట్మెంట్ నిన్న ఇచ్చినారు. దేనికోసం పోయినారు? దేనికోసం? రాష్ట్రం ఆ మహానుభావుడు అప్పులు చేసి వెళ్ళిపోతే పోలవారాన్ని ముంచేస్తే ఇవన్నీ కూడా ఆయన కోసం ఏది రాష్ట్రం కోసం పోయినాడు. అసెంబ్లీ వదిలేసి రాష్ట్రం కోసం. మన పరిస్థితి బాగాలేదు. ప్రధాని గారు నేను పాకిస్తాన్ ప్రధాని కలిసింది, ఇండియా ప్రధాని కలిసింది, ఇండియా ప్రధాని కలిసింది, అదేందో కలవకూడదంటే ఎంత అన్యాయం ఇది. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా రాజకీయం చేయాలనే కోరిక ఆయనకి, ఏదైనా ఏ విషయం అయినా డబ్బు రాకూడదు, ఆంధ్రాకి డబ్బు రాకూడదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రోజు వచ్చి ఈ రోజైతే పైకి ఎక్కి మీ మీద పేపర్లు వేస్తుంటే మేము కూడా చాలా బాధపడ్డాం. మామూలుగా మీరు ఒకసారి ఇస్తేనే కసురుకునేవాళ్ళు, అట్ట టోలు 10 సార్లు ఇచ్చినా కూడా చాలా మారిపోయినారు. నిజంగా ఎంత మానారంటే నిజంగా ఎక్కడ మార్పు అనేది ఎక్కడో తేడా. వేమన కూడా ఒకసారి వచ్చింది మార్పు. మా స్పీకర్ గారు కూడా ఎంత మార్పు పెట్టొచ్చింది. మామూలుగా కసురుకుంటారు, ఇక్కడ దూరం పోండి. నిజంగా మీ నెత్తిన కూడా వచ్చి పేపర్ పెట్టినా కూడా మీరేం మాట్లాడాలా అంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఎట్టున్నాడంటే ఏదో ఒక ఇష్యూ అయితే స్టేట్ ఇష్యూ చేయాలి, స్పీకర్ గారు కసిస్తే దీని మీద ఒక హెడ్డింగ్ పెట్టాలి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎందుకు పోయినారు, మేలు కోసం పోయినారు. ఎందుకు పోయినారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మనిషి, ప్రజల మనిషి. ఎలాగ రాత్రుల్లో చేతులు కాళ్ళు పట్టుకొని సైకిళ్ళు బెల్ల ఊళ్ళలు పెట్టుకునేది లేదు. జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డాడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. కాబట్టి ఢిల్లీకి కాదు, ఒకసారి కాదు 10 సార్లు పోతాం. ఎందుకని? మన ప్రయోజనాల కోసం పోతానో వస్తున్నారు. కాబట్టి ఇది తప్పు. ఎప్పుడు కానీ వాళ్ళకి అయిపోయింది, ఇప్పుడు బాగుంటారు మైక్ ఎత్తుకుంటారాడ. మామూలుగా మైక్ ఇంకా పగిలేదాకా ఇంకా వాళ్ళ టీవీలు ఉన్నాయి, సాయంకాలం ఇదే డిస్కషన్, దానికి ఒక డిస్కషన్ పెడతారు మళ్ళీ ఢిల్లీ గురించి డిస్కషన్. ఎన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారు. కాబట్టి ఈరోజు ఢిల్లీ పోవటం ప్రజల కోసం పోయినారు. వాళ్ళు అడిగిన దానికి కూడా ఈరోజు
ఇది మంచి పద్ధతి కాదని మేమందరం కూడా తెలియజేస్తాం శేఖర్ సార్.